విద్యా వ్యవస్థకు అత్యధిక నిధులు కేటాయించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మనబడి నాడు నేడు పథకం ద్వారా నూతన విద్యా విధానానికి నాంది పలుకుతున్నామన్నారు. బుధవారం సాయంత్రం మంత్రులు ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, కన్నబాబు, వేణుగోపాల కృష్ణ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఆగస్టు 16న జగనన్న విద్యా కానుక రెండవ విడత మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభోత్సవానికి సీఎం జగన్ పి గన్నవరం వస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అనేక కార్యక్రమాల్లో విద్యాశాఖకు సంబంధించి మనబడి నాడు నేడు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రికగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి విడతగా సుమారు 15,715 స్కూళ్లలో 3,600 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అన్ని యాజమాన్యాలు సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ అన్ని స్కూళ్లలో మొదటి విడతగా వాటి రూపురేఖలను సమూలంగా మార్చివేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోతున్నటువంటి కార్యక్రమం ముగింపు దశకు వచ్చి మరి 1.5 సంవత్సరం కరోనా మరి కోవిడ్-19 నేపథ్యంలో కొంచెం ఆలస్యమైన మాటలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కార్యక్రమం పూర్తిగా మరి పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క స్కూళ్లను 15,715 స్కూళ్లను ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే కార్యక్రమానికి, అట్లాగే రెండవ విడత నాడు నేడు కార్యక్రమం, మళ్ళా అట్లాగే 16,000 స్కూళ్ళు సుమారు 4,446 కోట్ల రూపాయలతోటి రెండవ విడత కార్యక్రమానికి కూడా అదే రోజున అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాడు నేడు మొదటి విడత కార్యక్రమాన్ని రాష్ట్రానికి అంకితం చేస్తూ రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతారు. మరి ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు వీటితో పాటు ప్రతి సంవత్సరం గత సంవత్సరం కూడా మనం ఇచ్చాం మరి విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్ కిట్ జగనన్న విద్యా కానుక ఈ యొక్క కిట్ను కూడా ఆ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి వరుసగా రెండవ సంవత్సరం ఈ యొక్క కిట్ను మరి విద్యార్థులకు అందించే కార్యక్రమంలో అదనంగా ఈ సంవత్సరం డిక్షనరీని కూడా అందించడం జరుగుతూ ఉంది.